తెలుగు అకాడమీ ఎప్పుడు ఏర్పాటు చేసింది, దీనికి ఈ స్వయం ప్రతిపత్తి మరి కల్పించి దీని ద్వారా తెలుగు మీడియం పుస్తకాలు ప్రింట్ చేస్తూ మరి చాలా కొద్ది కాలంలోనే ఈ అకాడమీ మంచి పేరు తెచ్చుకున్న విషయాలు ఒకసారి మననం చేసుకుంటే మంచిది. 1968లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన విషయాన్ని మరొకసారి ధృవీకరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీయో కాదు, ఈ తెలుగు అకాడమీకి మరి మూలకులు అనే సంగతిని తెలియజేస్తూ పివి నరసింహారావు గారు హయాంలో ఈ తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తెలుగు అకాడమీ దాని అస్తిత్వాన్ని కోల్పోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 1998-99లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను పోటీ పరీక్షల పుస్తకాలు ముద్రణ మరి ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగించిన విషయం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. పాఠ్య పుస్తకాలకు ముద్రణ కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవన్నీ మొదలుపెట్టడం ఒకసారి తెలుగు తమ్ముళ్ళు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగు భాష అభివృద్ధికి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడే దిశలో ఈరోజు మాతృభాషను కాపాడుతూ ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని ఈ రాష్ట్రపతి అందరూ గమనిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు 40 లక్షల మంది వైద్యులకు విద్యార్థులకు ఈరోజు తెలుగు నిఘంటువును కూడా జగనన్న విద్యా కానుకతో భాగంగా తెలుగు ఇంగ్లీష్ నిఘంటువును కూడా ఇస్తున్న పరిస్థితి, అట్లాగే తెలుగు ఇంగ్లీష్ ద్విభాషలో ఈరోజు పాఠ్యపుస్తకాలని ముద్రిస్తున్న పరిస్థితి కూడా ఒకసారి నేను అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే ముఖ్య, మనం ప్రధానంగా ఈ తెలుగు భాష మీద ముఖ్యంగా మనం ఏదైతే ఈరోజు సాంస్క్రిట్ సంస్కృతాన్ని ఈరోజు ఈ యొక్క తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి తెలుగు అకాడమీకి జోడిస్తున్నాము, దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది సంస్కృతం ఈరోజు భారతీయ భాషలన్నిటికీ మూలం. ముఖ్యంగా సంస్కృత భాష యొక్క ప్రభావం ద్రవిడ భాషల మీద, మరి ముఖ్యంగా తెలుగు భాష మీద ఉన్నది అనేదాన్ని అనే అంశం నిర్వివాద అంశం. అందులో ఇంకా ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. కాబట్టి సంస్కృతం అభివృద్ధి తో పాటు ఈరోజు తెలుగు భాషను ప్రాచుర్యం చేసే దిశలో రెండింటినీ మరి విడివిడిగా చూడడం కష్టమవుతుందనే విషయాన్ని కూడా ఈరోజు మేధావులందరూ గమనించాల్సిన చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు ఈ ఉన్నత విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా మరి ప్రాంతీయ భాషలో ఉండాలని చెప్పి ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల రూపంలో తెలియజేస్తున్నారో వారు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క సాంకేతిక పదజాలం ఏదైతే ఉందో, అట్లాగే ఈ యొక్క టెక్నికల్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, వీటన్నిటికీ పదజాలం యొక్క మూలాలని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సంస్కృతం మీద పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జీవోలో కూడా, ఈ జీవోలో ఏవైతే ఈ యొక్క తెలుగు అకాడమీ యొక్క బాధ్యతలు ఉటంకిస్తూ అంశాలను చెప్పడం జరిగిందో అందులో ప్రధానంగా ఈ తెలుగు భాష ప్రమోషను స్ప్రెడ్డింగ్కు, తెలుగు భాష యొక్క డెవలప్మెంటు డిసిమినేషను, అడ్వాన్స్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ గురించి, తెలుగు లిటరేచర్ గురించి,
స్టాండర్డైజేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టెర్మినాలజీ ఆ యొక్క పదజాలాన్ని చేయడం అనేది, అట్లాగే డిక్షనరీస్ను గ్లాసరీస్ను తయారు చేయాలి. ఈ యొక్క రిఫార్మ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అడ్వాన్స్మెంట్ కానివ్వండి, తెలుగు స్క్రిప్ట్ మీద మరి పనులు చేయాలి. అట్లాగే ఒక మెథడాలజీని ఎవాల్వ్ చేయాలి టీచింగ్ తెలుగు లాంగ్వేజ్ మీద, ట్రైనింగ్ చేయాలి అని ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ చివరగా సంస్కృతం యొక్క అభ్యున్నతికి కూడా ఈ యొక్క అకాడమీ తోడ్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. తప్ప దానికి ప్రత్యేకంగా పెద్దపీట వేసింది ఏమీ లేదు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అట్లాగే ఇతర రాజకీయ పార్టీ వాళ్ళందరి, ఈ తెలుగు అకాడమీ ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత పునర్విభజన తర్వాత ఈ యొక్క తెలుగు అకాడమీ దానికి సంబంధించినటువంటి రూల్స్ కానివ్వండి, బైలాస్ కానివ్వండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఇవన్నీ 2 సంవత్సరాల కాలంలో బైఫర్కేషన్ అయిన తర్వాత అండర్ సెక్షన్ 101 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లోపల జరగాల్సిన విషయం మీ అందరికీ తెలియదా? మరి ఆ విధంగా అది జరిగిందా? ఆ విధంగా జరగకపోవడం వలన ఈరోజు ప్రత్యేకంగా తెలుగు అకాడమీని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈరోజు తెలుగు భాష ఔన్నత్యానికి గురించి, ఈ తెలుగు భాష తెలుగు అకాడమీ పేరు మార్చడం మీద ఈరోజు మొసలి కన్ను మా కన్నీరు కారుస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో మీరు తెలుగు అకాడమీని ఎందుకు ఏర్పాటు చేయలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల కాలంలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేయకుండా ఉండి కేవలం నారాయణ చైతన్య లాంటి సంస్థలకు ఈ యొక్క ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించి ప్రైవేటు యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ దీన్ని నిర్వీర్యం చేసింది ఈ యొక్క తెలుగు అకాడమీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. 5 సంవత్సరాల పాటు ఈ యొక్క తెలుగు అకాడమీని ఏర్పాటు చేయకపోతే ఈరోజు ఎవరైతే గొంతులు వేస్తూ ఉన్నాయో, ఎవరైతే పెద్ద పెద్ద గొంతులు వేసుకొని ఈరోజు పడిపోయి ఈరోజు మాతృభాష మీద మాకు మక్కువ లేదని చెప్పి ఈరోజు పుంఖాను పుంఖాలుగా ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉత్తరాలు రాస్తున్నారో, ఎందుకు వాళ్ళు ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించలేదని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం.